సంవత్సరంలో ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ ఛార్జీల భారాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజల పైన మోపుతూ ఉన్నాడు అంటే యావరేజ్ నెలకి నాలుగు వందల అరవై కోట్ల రూపాయల అదనపు భారం కేవలం విద్యుత్ ఛార్జీల పేరుతోనే బాధే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఈ నెల నుంచే ఈ ఏప్రిల్ నెల నుంచే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ రకంగా బాధినందుకు గాను మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పి స్టిక్కర్లు అంటించుకోవాలంట ఈ రకంగా బాధేవాడిని ప్రజలేమనుకుంటా ఉన్నారు మా నమ్మకం నువ్వే కా జగన్ కాదు అనుకునేది మా జీవితాలకి నువ్వే వెలన్ అనుకుంటా ఉన్నారు మా జీవితాలకి నువ్వే వెలన్ రా బాబు ఈ రకంగా బాధేసి మా నడ్డు విరుస్తూ ఉన్నావు నువ్వు మా జీవితాల పాలిట విలననుకుంటా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటే ఈ రెండు ఆర్డర్ల ద్వారా ప్రతి నెల ఈ నెల ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై మూడు నుంచి యూనిట్కి తొంభై పైసలు యావరేజ్న యూనిట్కి తొంభై పైసలు వడ్డించబోతూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎఫ్బిపిసిఏ పేరుతో ఇందాక చెప్పాను కదండి నాలుగు క్వార్టర్లలో యావరేజ్న యూనిట్కి యాభై పైసలు అయితే గెజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చి ఏపీఆర్సీ చట్టాన్నే మార్చేసి ప్రతి నెల మరి ఈ పవర్ పర్చేస్ కాస్ట్ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని యూనిట్కి నలభై పైసలు గతంలో లాగా సంవత్సరాల తరబడి ఆగే పరిస్థితి లేదు నాకు ఏ నెల కానెలే బాధేయాలని చెప్పి స్ట్రైట్వే యూనిట్కి ఫార్టీ పైసే అంటే ఎఫ్పిపిసిఏ గతానికి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఫ్యూల్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంటు ఒక యావరేజ్ని ఒక యాభై నుంచి ప్లస్ నలభై పైసలు అంటే తొంభై పైసలు ప్రతి యూనిట్కి ఈ నెల నుంచే మీ మీద బాధపోతున్నాడు అంటే ఒక వంద యూనిట్లు విద్యుత్ ఖర్చు చేసేటటువంటి ఒక నిరుపేద కుటుంబం ఈ నెల నుంచి ప్రతి నెల తొంభై రూపాయలు అదనంగా చెల్లించాలండి అదే ఒక వెయ్యి యూనిట్లు ఖర్చు చేసేటటువంటి కుటుంబం అయితే ప్రతి నెల తొమ్మిది వందల రూపాయలు తొమ్మిది వందల రూపాయలు అదనంగా మీరు విద్యుత్ ఛార్జీలు విద్యుత్ బిల్లు చెల్లించాలి ఏదో వేసవకాలం కదా చక్కగా ఏదో ఎయిర్ కూలరో ఏసీ వేసుకుందా అని మీరు ఇప్పటికే ఎండలు పెరిగిపోయాయి మరి ప్రతి ఒక్క ఈవెన్ మిడిల్ క్లాస్ ఇళ్లల్లో కూడా రోజున ఏసీలు లేదే జరగనటువంటి పరిస్థితి బయట వాతావరణం వేడెక్కింది కదా చక్కగా ఉదయం పూట కూడా వేసి వేసుకుందాం అని వేసుకున్నారనుకోండి ఇక కరెంటు బిల్లు పట్టుకుంటేనే షాక్ కొట్టుద్ది ఎందుకంటే యూనిట్కి తొంభై పైసలు బాధేస్తూ ఉన్నాడు ఈ సంవత్సరం మొత్తం కూడా ఒకటేమో ఫ్లాట్గా ఫార్టీ పైసే వేసేసాడు ఏది చట్టాన్ని సవరించి మరి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి గాను ఎఫ్పిపిసిఏ చార్జెస్ పేరుతో యావరేజ్ నాది ఒక యాభై పైసలు ఆ రకంగా యూనిట్కి తొంభై పైసలు అదనపు ఛార్జీలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సంవత్సరం మీ దగ్గర నుంచి వసూలు ఉన్నాడు యావరేజ్న నెలకి నాలుగు వందల అరవై కోట్లు సంవత్సరానికి ఐదు వేల ఐదు వందల కోట్లు అంటే ఇప్పటి వరకు ఈ నాలుగు సంవత్సరాల్లో బాధేసిన దాదాపుగా పదిహేను వేల కోట్లకి అదనంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకొక ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాన్ని రాష్ట్ర ప్రజలపైన మోపుతూ ఉన్నాడు అంటే దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు దాటిచ్చేస్తూ ఉన్నాడు కేవలం విద్యుత్ ఛార్జీల పెరుగుదల పేరుతోనే అదనపు ఛార్జీల వసూలు పేరుతోనే ఇరవై వేల కోట్ల రూపాయల భారాన్ని జగన్మోహన్ రెడ్డి మీపై మోపాడు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి ఏదో బటన్ నొక్కుతున్నా పంచుతున్నా అని ఏదో కథలు చెప్తాడు కదా అంటే ఈ రకంగా మీ దగ్గర నుంచి వేలకు వేల కోట్లు ఇరవై వేల కోట్ల రూపాయలు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మీద ఏ రోజైనా ఒక్క పైసా ఛార్జీల భారాన్ని మోపారా ఒక్క పైసా ఎప్పుడు కూడా మోపలేదు కానీ ఇప్పుడు దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయల భారాన్ని ఈ రాష్ట్ర ప్రజలపైన మోపుతున్నాడు కాబట్టి ఇవాళ ఏం అర్హత ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి నేనేదో మీకు ఒరగబెట్టాను మీకేదో మంచి చేశాను నన్ను నమ్మండి అని అడిగేటటువంటి అర్హత కనీస అర్హత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎక్కడుందని నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఇవాళ అందుకనే సాక్షాత్తు వైసీపీ నాయకులే వాళ్ళ చెప్పులతో వాళ్ళనే కొట్టుకుంటా ఉన్నారు ఈ పరిణామాలు చూసి